ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి సమస్త ఘనత మహిమ దేవాది దేవునికే చెల్లునుగాక. రోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య ప్రభా, మేము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుచుండగా తండ్రి యేసయ్య, నీ యొక్క సన్నిధిని ప్రభా మా యొక్క జీవితాల్లో దయచేసి తండ్రి యేసయ్య ప్రభా, ఈ యొక్క హాఫ్ అన్ అవర్ని ప్రభ మేము నీ సన్నిధిని అనుభవించి ప్రభ నీ యొక్క వాక్యాన్ని మేము తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీతో అంటగట్టబడే జీవితాన్ని మాకు దయచేసి తండ్రి యేసయ్య, నువ్వే తోడయండి, నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్యాంశము నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? ఈరోజు మన ప్రసంగం యొక్క అంశము దేవుని యొక్క గొప్పతనం. ఆర్మేనియా అనే ఒక పట్టణంలో, ఒక కంట్రీలో, ఆర్మేనియా అనే ఒక కంట్రీలో ఒక తండ్రి యొక్క గొప్పతనాన్ని చూపించిన ఒక కుమారుడి యొక్క సంఘటనని మనం నీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నా. ఏంటి అంటే, ఆ చిన్న కుమారుడు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. ఒక కుమారుడు, ఒక తల్లి, తండ్రి, కుమారుడు ఒక గృహంలో జీవిస్తూ ఉండేవాడు. ఆ తండ్రి ప్రతిసారి ఆ కుమారుడితో ఈ విధంగా చెప్తూ ఉండేవాడు, కుమారుడా, నీకు ఏమన్నా కష్టం వచ్చి అవసరం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేయడం కోసం నేను అక్కడ ఉంటాను అని ప్రతిసారి ఆ యొక్క కుమారుడికి ఆ తండ్రి వాగ్దానం చేస్తూ ఉండేవాడు. ప్రతిసారి ఆ తండ్రి చెప్తా ఉన్నప్పుడు, ఒకసారి ఆ కుమారుడు స్కూల్కి వెళ్ళిపోయాడు, ఆ తండ్రి తన యొక్క వ్యాపారానికి వెళ్ళిపోవడం జరిగింది. అలా ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత, కొన్ని గంటల తర్వాత, ఆ పట్టణంలో 1988వ సంవత్సరంలో ఆ పట్టణంలో ఒక భూకంపం సంభవించింది. ఆ భూకంపానికి ఎన్నో ఒక బిల్డింగ్స్ కానీ ఎన్నో కట్టడాలన్నీ కూలిపోయాయి. ఆ తండ్రి బ్రతికి బయటపడి నా కుమారుడు ఎలా ఉన్నాడా అని చెప్పి పరుగున వెళ్ళి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళగానే ఆ యొక్క బిల్డింగ్ అంతా కుప్పకూలి పడిపోయి ఉండడం జరిగింది. ఆ కుప్పకూలి పడిపోయి ఉండడం, అక్కడ అంతా చాలా మంది ప్రజలు ఉండడం చూసి ఆ యొక్క తండ్రికి చాలా బాధ కలిగింది. అయ్యో, నా కుమారుడికి నేను వాగ్దానం ఇచ్చానే, నేను కష్టాల్లో, నువ్వు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటావో, ఎప్పుడైతే నా యొక్క అవసరం అనేది నీకు వస్తుందో, నేను అక్కడ ఉంటాను అని చెప్పాను కదా, మరి నేను ఇప్పుడు లేనే అని చెప్పి ఆ యొక్క తండ్రి ఆ బాధపడుతూ ఉన్నాడు. అక్కడ చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు, కానీ వారి బాధతో ఇంకెవ్వరు బతికి ఉండరు, ఈ బిల్డింగ్ అంతా కూలిపోయింది, ఇంకెవ్వరు ఇక్కడ బతికి ఉండరు అని వాళ్ళు ఎంతో బాధను అనుభవించారు. ఆ బాధను అనుభవిస్తున్నాం. ఆ యొక్క తండ్రి, ఇక్కడ నా బిడ్డ యొక్క ఒక తరగతి గది ఉంటుంది, క్లాస్ రూమ్ ఉంటుందని చెప్పి ఆ యొక్క తరగతి గదికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ యొక్క తరగతి గది దగ్గర అంతా శిథిలమైపోయి ఉండడం చూసి, ఒక్కొక్కటిగా ఆ యొక్క శిథిలాలను, ఆ యొక్క ఇటుకలను, ఆ యొక్క గోడ పడిపోయి ఉన్న శిథిలాలను తీయడం జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, లాభం లేదండి, ఎవ్వరు బ్రతికి ఉండరండి, మీరు ప్రయాస పడుతున్నారు అని చెప్తున్నా కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా, వెనుదిరిగి వెళ్లకుండా అక్కడ ఆ యొక్క
శిథిలాలను తీస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఆయనకు వచ్చి ఎవ్వరు కూడా ఆయనకి సహాయం అనేది చేయలేదు. స్వచ్ఛందంగా ఆయన దగ్గరకు వచ్చి సహాయం అనేది చేయలేదు. ఆయన 8 గంటలు కష్టపడ్డారు, 10 గంటలు కష్టపడ్డారు, 24 గంటలు కష్టపడ్డారు, 30 గంటలు, 36 గంటలు, 38వ గంట ఆ యొక్క శిథిలాల కింద ఉన్న గోడ యొక్క సగభాగాన్ని తీస్తూ ఉన్నప్పుడు ఒక అరుపు వినిపించింది. నానా ఆర్మండ్, నా కుమారుడా ఆర్మండ్ అని ఆయన పెద్దగా అరవగానే ఆ కుమారుడు, డాడీ నానా నేనే ఆర్మండ్ని, నేను ఇక్కడ ఉన్న స్నేహితులకు కూడా నేను చెప్పాను, నువ్వు ఎప్పుడైతే నాకు సమస్య వస్తుందో, నేను బాధలో ఉంటానో, నువ్వు అక్కడ ఉంటానని నువ్వు నాకు చెప్పావు, నన్ను రక్షిస్తావని నువ్వు నాకు చెప్పావు. అదే కాకుండా నువ్వు నాతో పాటు చిన్నపిల్లల్ని, ఇక్కడున్న వాళ్ళని కూడా రక్షింపబడతారు అని నేను వీళ్ళందరికీ చెప్పాను డాడీ అని చెప్పగానే వెంటనే ఆ యొక్క కొడుకు అక్కడున్న వాళ్ళందరూ సహాయంతో ఆ యొక్క శిథిలాలను తొలగించి ఆ కుమారుడితో పాటు 13 మందిని ఆయన రక్షించగలిగాడండి. 13 మందిని, ఇది నిజంగా ఒక ఆర్మేనియా అనే కంట్రీలో 1988 25,000 మంది ఆ యొక్క భూకంపానికి చనిపోవడం జరిగింది. ఈ యొక్క నిజ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఆ యొక్క కుమారుడికి తండ్రి యొక్క విలువ తెలిసింది. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా నా తండ్రి వచ్చి నాకు సహాయం చేస్తారు. చూడండి, ఆ యొక్క కుమారుడు తండ్రి యొక్క విలువను తెలుసుకున్నాడు కాబట్టి 38 గంటల తర్వాత కూడా ఆ కుమారుడు తండ్రి మీద విశ్వాసం వదలకుండా ఆ యొక్క శిథిలాల కింద ఉన్నప్పుడు, వెంటనే ఆ శిథిలాలు తొలగిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ కుమారుడి నోట వెంట వచ్చిన మాట తండ్రి మాట ఆ కుమారుడు పలకగలిగాడు. ఎంత గొప్ప ధన్యత అండి. చూడండి, ఆ యొక్క కుమారుడికి తండ్రి విలువ అనేది తెలిసింది. ఈరోజు కూడా మనం దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాము కాబట్టి మనము ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మనం భయపడకుండా ఈ లోకంలో జీవించగలుగుతాం. ఈరోజు యొక్క ప్రసంగం అంశం ఏమిటి అంటే దేవుని యొక్క గొప్పతనం. ఈరోజు యొక్క ప్రసంగ అంశం దేవుని యొక్క గొప్పతనం. దానిలో మొట్టమొదటిగా మనం నిర్గమకాండం 15:11 చదివినట్లుగా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి, హూ ఈజ్ లైక్ యూ ఓ లార్డ్ అమాంగ్ ద గాడ్. ప్రసంగ అంశంలోని మొదటి పాయింట్, దేవతల మధ్య ప్రభువా నీ వంటి వాడు ఎవరు? మొదటి పాయింట్ ఏంటి అంటే, దేవతల మధ్య ప్రభువా నీ వంటి వాడు ఎవరు? మనం ఎవరినైతే ప్రభుల ప్రభువు గొప్పవారు అనుకుంటామో వారికన్నా మన యొక్క దేవుడు గొప్పవాడండి. మనం ఎవరినైతే గొప్పవాడు అని అనుకుంటామో వారికన్నా మన యొక్క దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19:16 రాజులకు రాజు ప్రభులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూచినట్లయితే అందరికి, మనం ఎవరినైతే గొప్పవారని అనుకుంటున్నామో వారందరికన్నా మన యేసయ్య గొప్పవారు. మీరు చూసినట్లయితే ఒక రమాబాయి అని ఒక చిన్న పాప ఉండేదండి. ఆ పాప 6 సంవత్సరాలకి వేదాలన్నిటినీ నేర్చుకోవడం, కంఠపాతంగా చెప్పడం బట్టి 15 సంవత్సరాలకి ఆ పండితులందరూ కలిసి ఆమెకి పండిత రమాబాయి అనే ఒక బిరుదును అనుగ్రహించారు. 9 సంవత్సరాలకి వారి యొక్క తల్లి వారి యొక్క సహోదరి కరువు వల్ల మరణించారు. తను ఇప్పుడు తన అన్నయ్యతో తను జీవనం కొనసాగిస్తుంది. 2 నెలల కాలం తర్వాత వాళ్ళ యొక్క అన్నగారు కూడా మరణించారు. తనకి 22 సంవత్సరాలు వచ్చేటప్పటికి బంధువుల సహాయంతో ఒక వ్యక్తిని తను వివాహం చేసుకోగలిగింది. వివాహం చేసుకున్న 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క భర్త గారు కలరా వ్యాధి వల్ల మరణించారు. చూడండి, తన పరిస్థితి ఎంతగా ఉందో, ఎన్నో మరణాలు చూసింది, ఎంతో చూసింది. అప్పటికే 2 సంవత్సరాలు వివాహ జీవితంలో తనకి ఒక పాప కలిగినప్పుడు ఆ పాపతో కలిసి అస్సాం రాష్ట్రంలో తను నివసిస్తూ ఉండేది. అలా ఎంతో ఒక ప్రశ్నగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు తను
ఒక తను ఒక గ్రంథాలయానికి వెళ్ళి కొన్ని బుక్స్ ద్వారా కొన్ని బుక్స్ చదువుకొని నా బాధను మర్చిపోదామని అక్కడ దగ్గరలో ఉన్న ఒక లైబ్రరీకి గ్రంథాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రంథాలయానికి వెళ్ళగానే అక్కడ తను ఒక చిన్న ఒక పాంప్లెట్ని చూడగలిగింది. చూసింది, తనకి తెలియదు ఈ పాంప్లెట్ ఈ గ్రంథాలయంలో ఎవరు పెట్టారు. తీసి ఆ పాంప్లెట్ని చదవగా అది లూకా సువార్త, మన బైబిల్లో ఉన్న వాక్యం ఆ యొక్క పాంప్లెట్లో ముద్రించి అక్కడ ఉంచి ఉంచారు. ఆ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా ఇంకా నేను బైబిల్ చదవాలనే ఆసక్తి కలిగి బైబిల్ అంతా తెలుసుకొని బైబిల్ అంతా చదివి దేవుని గురించి తెలుసుకొని ఈయనే నిజమైన దేవుడు అని మన యేసయ్యను తన త్వంత రక్షకుడిగా అంగీకరించి ఒక క్రైస్తవురాలుగా జీవించడం మొదలుపెట్టింది. తనకున్న జ్ఞానాన్ని అనుసరించి గ్రీకు లాటిన్ భాషలు నేర్చుకోగలిగింది. అలా నేను ఇలా ఉన్నాను, నేను ఒక గమ్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు నా జీవితానికి అని చెప్పి ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరైతే విధవరాలుగా ఉంటారో అటువంటి స్త్రీలను అటువంటి బిడ్డలను చేరదీసి వారికి వారుగా పనిచేసుకునే స్థితిని వారందరికీ కల్పించి ఒక ముక్తి మిషన్ అనే ఒక సామాజిక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక అనాథ పిల్లలకి స్కూల్స్ను, బాలికలకి, బాలురులకి, అమ్మాయిలకి, అబ్బాయి వేరు వేరుగా స్కూల్స్ను మొదలుపెట్టింది. అలాగే విధవరాలు ఎవరైతే ఉంటారో వారందరికీ ఆ యొక్క వాళ్ళుగా బ్రతకడానికి చేతి వృత్తులను మొదలుపెట్టింది. ఆ విధంగా ఆవిడ సాగిస్తూ ఉండగా కొన్ని రోజులకి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఆవిడ కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి బెంగాల్ భాషలో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే స్థితిలో పరిశుద్ధ గ్రంథాన్ని ఆవిడ అనువదించడం జరిగింది. ఆమె యొక్క సామాజిక సేవను గుర్తించిన మన యొక్క కేంద్ర ప్రభుత్వం 60 రూపాయల స్టాంపును రిలీజ్ చేసి ఆమెను గౌరవించింది. చూసారా అండి, ఆమె జీవితం అంతా ఒక క్వశ్చన్ మార్క్, ఎంతో అనుకుంది కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక బైబిల్ గ్రంథాన్ని అనువదించే బిడ్డగా, అనువదించే వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. అలాగే కాకుండా సమాజానికి ఎంతగానో ఉపయోగపడే వ్యక్తిగా, తనకే ఒక ఆదరణ లేదు కానీ తనలో ఉన్న దేవుడి యొక్క సహాయముతో నిజాన్ని తెలుసుకున్న ఆ యొక్క ధైర్యముతో ఆ యొక్క కొంతమందికి అనాథ బిడ్డలకి, అలాగే కొంతమందికి విధవరాలు ఆమె ఉపయోగకరంగా వారికి సహాయం చేసే విధంగా, వారికి ధైర్యాన్నిచ్చే విధంగా దేవుడు ఆమెని తీర్చిదిద్దాడు. చూసారా అండి, దేవతల మధ్య ప్రభువా నీ వంటి వాడు ఎవడు? ఎందుకంటే ఆవిడ గ్రహించింది అందరికన్నా నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని గ్రహించి విధంగా సాగించింది. కాబట్టి ఇప్పటికీ కూడా పూణే అనే పట్టణంలో, మన ఇండియాలో పూణే అనే పట్టణంలో ముక్తి మిషన్ 100 ఎకరాల్లో ఉంది అండి. మీరు న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటే దేవుడి మహాకృప వల్ల ఆ ముక్తి మిషన్ మొదలుపెట్టి ఇప్పటికీ 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. చూసారా అండి, ఆమె యొక్క జీవితం అంతా ఒక క్వశ్చన్ మార్క్, ఎవ్వరూ లేని విధంగా ఉంది. కానీ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన గొప్పతనాన్ని ఆమె జీవితంలో, ఆ యొక్క రమాబాయి జీవితంలో తెలుసుకున్న తర్వాత ఆవిడ యొక్క జీవితమే ఒక ఆశీర్వాదకరంగా మారిపోయింది. మన ప్రసంగ అంశం దేవుని యొక్క గొప్పతనం. ప్రభువా, దేవతల మధ్య ప్రభువా నీ వంటి వాడు ఎవరు? రెండో అంశం, పరిశుద్ధతలో నీ వంటి వారు ఎవరు? మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యెషయా ప్రవక్త అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన యేసయ్యను చూస్తున్నప్పుడు అక్కడ సెరూబులు దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం చెప్తూ ఉన్నాడు. వాటికి 6 రెక్కలు కలిగి, 2 రెక్కలతో వాటి కన్నులను, 2 రెక్కలతో వాటి యొక్క కాళ్లను, 2 రెక్కలు ఎగరడానికి ఉపయోగించి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడం ఆయన వివరిస్తూ ఉన్నాడు. చూడండి, మన యొక్క బైబిల్లో దేవుడు ఆలోచన కర్త, దేవుడు సమాధానకర్త, గొప్ప దేవుడు అని, నిత్యుడగు తండ్రి అని ఒక్కొక్కసారి ఉంటుంది. కానీ దేవుడు పరిశుద్ధుడు అని 3 సార్లు ఉంటుందండి మన పరిశుద్ధ గ్రంథం. అంటే మన దేవుడు అంత గొప్ప పరిశుద్ధుడు,
మనము ఈ లోకంలో అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడికి నువ్వు నేను ఇవ్వాల్సిన గొప్ప బహుమానం ఈ లోకంలో ఏంటి అంటే, మనము పరిశుద్ధంగా జీవించి ఆయనకి ఒక బహుమానంగా మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఆయనకి బహుమానంగా మనం చూపించాలి అండి. పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే, ఒక పాపం చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా పాపం చేయకుండా దేవుడు నన్ను చూస్తున్నాడని అనునిత్యం ఆయన సన్నిధికి భయపడుతూ మనము పరిశుద్ధంగా జీవించినట్లయితే మనం ఇచ్చే గొప్ప బహుమానం ఈ లోకంలో మన యొక్క పరిశుద్ధ జీవితమే అండి. 1 పేతురు 1:16 చూచినట్లయితే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మనం జీవించగలిగితే ఆ దేవుడికి గొప్ప గొప్ప బహుమతి మనం ఇవ్వగలం. చూసారా అండి, యోసేపు యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు వేరే దేశంలో ఉన్నప్పటికీ, నా అన్నవారు ఎవరూ లేనప్పటికీ, తను ఏ తప్పు చేసినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఈ యొక్క పాపాన్ని చేసావు, ఎందుకు ఈ యొక్క తప్పును చేసావని అడిగేవారు ఎవ్వరూ లేరు. కానీ అటువంటి అడిగేవారు ఎవ్వరూ లేకపోయినా కూడా యోసేపు, నా తండ్రి ఎదుట నేను ఇటువంటి దుష్కారం ఎలా చేయాలని పాపాన్ని దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి, దేవుడంటే ఎవరో తెలియని దేశంలో పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి యోసేపు దేవుణ్ణి ఎరిగిన ఒక వ్యక్తిని దేవుడు ఆ యొక్క దేశంలో ఒక ప్రధానిగా చేశాడండి. అంత గొప్ప విలువైనదండి పరిశుద్ధ జీవితం. మన పరిశుద్ధ జీవితం జీవించగలిగితే మన దేవుణ్ణి ఈ లోకంలో మన జీవితాల ద్వారా మహిమపరచవచ్చు. మన యొక్క ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుని యొక్క గొప్పతనం. దేవతల మధ్య ప్రభువా, నీ వంటి వారు ఎవరు? 2వ పాయింట్ ఏంటి అంటే, పరిశుద్ధతలో నీ వంటి మహనీయుడు ఎవరు? 3వ పాయింట్ ఏంటి అంటే, అద్భుతములు చేయువాడు నీ వంటి వారు ఎవరు? అద్భుతములు చేయువారు నీ వంటి వారు ఎవరు? మనం చూచినట్లయితే బైబిల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నారండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, ఎరుకో గోడల్ని కూల్చడం, కానీ ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి, హెన్రీ లేఆడ్ అనే వ్యక్తి, ఒక జియాలజిస్ట్, యోనా గ్రంథాన్ని చదివి, ఈ యోనా గ్రంథం నిజంగా ఇది ఇలా, యోనా చరిత్ర ఈ విధంగా ఉంటే నిజంగా ఈ భూమి మీద యోనా నినివే పట్టణం ఉండాలి కదా అని చెప్పి కొంత రీసెర్చ్ చేసి, ఆ జియాలజిస్ట్ కొంత రీసెర్చ్ చేసి, నేను ఈ లోకానికి చెప్తాను, బైబుల్ అంతా తప్పు అని నేను ఈ లోకానికి చెప్తానని చెప్పి కొంతమంది సహాయంతో తను ఆ యొక్క నినివే పట్టణాన్ని కనుగొనడం మొదలుపెట్టాడండి. ఆ యొక్క నినివే పట్టణం కనుగొనడం, ఆ నిజంగా బైబుల్ ప్రకారం ఇప్పుడు నినివే పట్టణం ఇరాక్లో ఉంటుంది కాబట్టి, నేను అక్కడ త్రవ్వకాలు జరిగించి నినివే పట్టణం లేదు అని చెప్పి, అంతా కూడా పూర్తిగా బైబుల్ అనేది నేను తప్పు అని చెప్తాను అని చెప్పి ఆయన లోకానికి ఒక సవాలుగా విసిరి ఆయన ఆ యొక్క రీసెర్చ్ని మొదలుపెట్టాడండి. ఆయన కొన్ని రోజులు తవ్వుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత వారికి తవ్వకాలలో ఒక గోడ కనిపించింది. గోడను తవ్వుతూ ఉండగా కొన్ని రోజులకి ఆ యొక్క తవ్వకాలలో వారికి గోడ కనిపించింది. ఎంత దూరం ఉంది ఈ గోడ? ఆ గోడ యొక్క ఎత్తు 75 అడుగులండి, వెడల్పు 35 అడుగులుగా వాళ్ళు కొలిచారు. ఈ గోడ ఎంత దూరం ఉందని తవ్వుతూ ఉండగా ఆ గోడ చుట్టూ కూడా 90 కిలోమీటర్ల ఆక్రమించి ఉందండి. 90 కిలోమీటర్లు ఆక్రమించింది. మనం చూచినట్లయితే యోనా 3:3 మూడు దినములంత పరిమాణం గల పట్టణము అని ఉంది. అంటే ఒక మనిషి సైన్స్ పరంగా ఒక రోజు 30 కిలోమీటర్లు నడవగలడండి. అంటే 3 దినముల ప్రయాణం అంటే 3×30 90 కిలోమీటర్ల ఆ యొక్క 3 దినములంత పట్టణము ఉంది అని ఆ బైబిల్ వాక్యానుసారంగా రుజువు కలిగింది. అలాగే కాకుండా అక్కడ జనాభా ఎంత ఉండగలరు? ఆ యొక్క నినివే టైంలో యోనాను దేవుడు పంపినప్పుడు అక్కడ జనాభా ఎంతగా ఉంటారు అని ఆయన క్యాలిక్యులేట్ చేసినప్పుడు
చేసినప్పుడు 100,000 కంటే ఎక్కువ మంది ఉండొచ్చని లెక్కలు కట్టారు. ఇది కూడా యోనా గ్రంథము 4:11 ఆయన చూడడం మొదలుపెట్టాడు. చూచినప్పుడు ఆ తర్వాత ఆ గోడల మీద ఏమని చిత్రీకరించారంటే, ఆ గోడల మీద ఒక వ్యక్తిని పడవలో నుంచి పడేయడము, ఆ పడవేసిన వ్యక్తిని ఒక చేప పట్టుకుని మింగడము, ఇవన్నీ ఆ గోడల మీద చెక్కి ఉండడం ఆయన చూసి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగును కాక. మన యొక్క బైబిల్ని ఆయన ఏం చెప్పాడు అంటే, మన యొక్క బైబిల్ని యొక్క విలువను తీయడానికి విలువ లేనిది అని చెప్పాడు. కానీ మన యొక్క బైబిల్ యొక్క విలువ ఆకాశానికి ఎత్తి ఆయన మరి యొక్క బుక్ని రాశాడండి. ఏంటి అంటే, నినివే అండ్ ఇట్ రిమైండ్స్ అనే ఒక బుక్లో ఇవన్నీ రాసి, మన యొక్క బైబిల్ అనేది నిజము, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అద్భుతం కూడా ఒక రుజువుతో కూడుకున్నది అని చెప్పి మన బైబిల్ యొక్క విలువను ఆకాశానికి ఎత్తి ఉన్నాడండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవాది దేవునికి కలుగునుగాక. చూచారా అండి, మన దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతం కూడా, ద సముద్రాన్ని 2 పాయలు చేయడం కానీ, ఎరుకో గోడల్ని కూల్చివేయడం కానీ, ప్రతి ఒక్క అద్భుతానికి కూడా ఒక రుజువు అనేది ఉందండి. అద్భుతములు చేయని వాంటి అద్భుతములు చేయడంలో దేవుడు వంటి వారు ఎవరూ లేరు. చూసారా అండి, ఆ కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి యొక్క విలువను తెలుసుకొని 38 గంటలు కూడా ఆ యొక్క శిథిలాల కింద ఉంటూ వాళ్ళ యొక్క స్నేహితులకి ధైర్యాన్ని చెప్తూ, ధైర్యంగా శిథిలాల కింద నా తండ్రి నాకు వాగ్దానం చేశారు, వస్తాడు నా తండ్రి నాకు వాగ్దానం చేశాడు, నా తండ్రి వస్తాడు, నా తండ్రి వచ్చి నన్ను రక్షిస్తాడు, నాతో పాటు మీరు కూడా రక్షింపబడతారు, ఏ విధంగా అయితే ఆ యొక్క బిడ్డలకి చెప్పి ఉన్నాడో, అలాగే మనం కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని, ప్రభువా దేవతల మధ్య నీ వంటి గొప్ప దేవుడు ఎవడు, పరిశుద్ధతలో నీ వంటి వాడు ఎవరు, అద్భుత కార్యాలు చేయడంలో నీ వంటి వాడు ఎవరు, ఇంతకన్నా గొప్ప దేవుడు ఎక్కడన్నా ఉంటారా అండి? ఇంతకన్నా గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము మన సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలండి. ఆ శిథిలాల కింద ఆ బాబు 38 గంటలు ధైర్యంగా ఉండి ఆ ఇక్కడ ఉన్న 13 మందికి ధైర్యాన్ని నింపినప్పుడు, ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు సర్వ సృష్టి ఆయన సృష్టియే అని, సర్వము ఆయన సృష్టించిందని నీ యొక్క దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకున్న నీవు ఎంత ధైర్యంగా ఉండాలండి. దేవుడి యొక్క నువ్వు నేను దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నట్లయితే మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఏ సమస్యల గుండా మనం వెళ్తున్నా మనం భయపడకుండా, నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు, నన్ను మర్చిపోనన్న దేవుడు, అద్భుతం చేయడంలో ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు, పరిశుద్ధతలో అటువంటి వారు ఎవ్వరూ లేరు. పరిశుద్ధంగా లేకపోయినా పరిశుద్ధతలో జీవి నడిపించగల గొప్ప దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారండి, నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఈ లోకంలో నువ్వు నేను జీవించగలిగితే దేవుడే నీకు తప్పకుండా సహాయం చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని నీ ద్వారా ఈ లోకానికి చూపిస్తారు. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ కృపలో ప్రభ, నీ సన్నిధిని అనుగ్రహించి తండ్రి యేసయ్య ప్రభ, మాకు యొక్క సమయాన్ని అనుగ్రహించినందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు యేసయ్య, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ తండ్రి యేసయ్య ప్రభ, దేవతల మధ్య ప్రభ నీ వంటి వారు ఎవరు అని సెలవిచ్చావు. అవును ప్రభ యేసయ్య ప్రభ, మేము సేవిస్తున్న నీకన్నా ఈ లోకంలో గొప్పవారు ప్రభ, భూలోకంలో కానీ పరలోకంలో కానీ గొప్పవారు ఎవరూ లేరు తండ్రి. అలాగే ప్రభ, పరిశుద్ధతలు నీ వంటి వారు ఎవరు తండ్రి. ఈ లోకంలో ప్రభ నిన్ను ప్రభ పరలోకంలో పరిశుద్ధుడు 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 అని దేవదూతల ద్వారా పొగడబడుతున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ, అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించి ప్రభ నీ సాక్షులుగా ఈ లోకంలో ప్రభ నీ యొక్క గొప్పతనాన్ని చాటే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా యేసయ్య, అద్భుతములు చేయడంలో నీ వంటి వారు ఎవరు అని తండ్రి మేము వాక్యం ద్వారా నేర్చుకున్న విధానాన్ని బట్టి ఆశ్చర్యకరుడా, మా జీవితంలో ఎటువంటి అద్భుతాన్నైనా నువ్వు చేసి ఈ లోకానికి నా బిడ్డ నా యొక్క నీ యొక్క శక్తిని చూపించడానికి మమ్మల్ని సాధనంగా వాడుకోనండి. ఆశ్చర్యకరుడా, నీ యొక్క గొప్పతనాన్ని మేము గుర్తించి, నువ్వు ఎంత గొప్ప దేవుడో నువ్వు గుర్తించి మేము నీ వైపు చూస్తూ ఈ యొక్క సమస్యల వైపు కాకుండా
నీ వైపు చూస్తూ నీ యొక్క గొప్పతనాన్ని వైపు చూస్తూ అలాగా కనిపించి దీన్ని నీ యొక్క సహాయంతో అధికమించే గొప్ప కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వే తోడయండి, నడిపించండి. నీ యొక్క గొప్పతనాన్ని మాకు మేము తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవా, నువ్వే సహాయంను దయచేసి నీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, నీ యొక్క గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకొని ఉన్నారో తండ్రి, ఈ యొక్క గొప్పతనంలో ఆ యొక్క సమస్యలన్నీ కొట్టుకుని పోవడానికి ప్రభా మాలో ధైర్యాన్ని నింపిన తండ్రి నీకే వందనాలు. నువ్వే తోడయండి, నడిపించి నీ కృపా కాపుదల దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు. మీ స్నేహితులకు కానీ మీ యొక్క బంధువులకు కానీ షేర్ చేయాలంటే షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకున్నాడు. దేవుడు యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించి ఈ లోకంలో మనం జీవనం కొనసాగిస్తూ ఉంటే అద్భుత కార్యములు చేయడంలో దేవుడు వంటి వారు ఎవరూ లేరు. దేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్. ఈసీనా ఆశ్రయము, ఈసీనా